హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చిక్కుడుగాయ కూర ఎలా ఈజీగా సింపుల్గా చేసుకోవాలనేది చూపిస్తాను. సో ముందుగా నేను ఒక 1/2 కేజీ వరకు చిక్కుడుగాయలు తీసుకొని ఇలా నీట్గా శుభ్రంగా కడుగుతున్నాను. ఆ తర్వాత మన కూరలో కావాల్సిన 3-4 పచ్చిమిరపకాయలు అండ్ ఒక ఆనియన్ మంచిగా కడుక్కుంటున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ని పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మరీ చిన్నగా కట్ చేయకండి, ఒక మీడియం సైజ్గా కట్ చేసుకున్న ఆనియన్స్. సో ఫైనల్లీ ఇదన్నమాట మన కళా నైపుణ్యం. ఒకసారి చూడండి ఈ అద్భుతమైన కళాఖండాన్ని. సో నెక్స్ట్ నేను ఈ చిక్కుడుగాయలు తీసుకొని తొడాలు తీసుకుంటున్నానండి, చుట్టూ ఉన్నాయి. సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం తొడాలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకోవాలి. నేను ఈ చిక్కుడుగాయలు ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకొచ్చానండి, కొంచెం తక్కువ రేట్ పడుతున్నాయి ఫ్లిప్కార్ట్లో మనకి కూరగాయలు కానీ గ్రాసరీస్ కానీ. సో మీకు 1000 అబోవ్ కొంటే ఆఫర్స్ కూడా ఉన్నాయి, అండ్ మీకు ఒక 800 అబోవ్ కొన్నా మీకు 1 రూపీకి ఆఫర్స్ ఉంటాయి. సో మీకు బడ్జెట్ సేవ్ చేసుకోవాలంటే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కూరగాయలు కానీ గ్రాసరీస్ కానీ పెట్టుకోండి. సో లాస్ట్ టైం నేను ఒక 800 అబోవ్ కొన్నానండి, అప్పుడు నాకు 1 రూపీకే 1 కిలో పంచదార అండ్ సాల్ట్ ప్యాకెట్ 1 కేజీది 1 రూపీకే ఇచ్చారు టాటా సాల్ట్. సో మీరు కూడా ఇలాంటి ఆఫర్స్ కావాలంటే ఫ్లిప్కార్ట్లో పెట్టుకోండి. సో చిక్కుడుగాయలు మీరు ఇలా తెంచుకునేటప్పుడు చూసుకోండి పురుగులు ఏమైనా ఉన్నాయేమో అని, మంచివి తీసుకోండి, రిమైనింగ్ పడేయండి. ఎప్పుడైనా మనం చిక్కుడుగాయలు ఇలా చేతితో తుంచుకుంటేనే మనకి విత్తనాలు అనేవి కట్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు నైఫ్ యూజ్ చేశారంటే మధ్యలోకి విత్తనాలు కట్ అవుతాయి, అవి తినేటప్పుడు మనకి అంత మంచిగా అనిపించవు. సో టేస్టీగా ఉండాలంటే ఇలా చేతితో తుంచుకోండి. సో ఈ చిక్కుడుగాయలను అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా తుంచేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నాను. సో నేను ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ముక్కలు మునిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో ఉప్పు మెల్ట్ అవ్వాలని జస్ట్ అలా అలా మిక్స్ చేసి ఇది తీసుకెళ్ళి నేను కుక్కర్లో పెడుతున్నానండి, ప్రెషర్ కుక్కర్లో. సో నేను ఈ ప్రెషర్ కుక్కర్లో కింద 1-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. దాంట్లో నేను ఈ చిక్కుడుగా గిన్నెను పెడతాను, ఎందుకంటే ఎప్పుడైనా మనం మర్చిపోయి ఒకవేళ విజిల్స్ ఆపలేదనుకోండి నీళ్ళు అయిపోతే కింద మాడిద్ది, మాడిపోయినప్పుడు మనం క్లీనింగ్ అనేది చచ్చిపోతాము. సో ఆ పెద్ద పెద్ద కుక్కర్ని మొయ్యలేక దాన్ని గీకలేక ఇవన్నీ ఎందుకని చెప్పేసి నేను ఇలా పెడతాను. సో చిక్కుడుగాయలని 2 విజిల్స్ వచ్చిన దాకా ఉడికించండి. సో చిక్కుడుగాయలు అయితే ఉడికిపోయినాయి, నేను 10 మినిట్స్ ఆగి మూత తీస్తున్నానండి. సో ప్రెషర్ పోయాక తీయండి జర జాగ్రత్త ప్రెషర్ కుక్కర్తో. సో తర్వాత నేను జస్ట్ పోపు పెట్టుకొని అందులో కొంచెం ఉల్లిపాయలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. సో కొంచెం దోరగా వేగేంత వరకు ఫ్రై చేయండి. సో ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు తుంచి వేసుకుంటున్నాను. సో ఉల్లిపాయలు కొంచెం దోరగా వేగాక ఇందులోకి కొంచెం పచ్చిమిర్చి తీసుకోండి. సో మనం కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. సో ఇవి చిక్కుడుగాయ ముక్కలు కుక్కర్లో నుంచి తీసినవి, ఇందులో వాటర్ ఉన్నాయి, వీటిని నేను వంపుకుంటున్నాను. వీటిని వంపేసి నేను అందులో యాడ్ చేస్తాను. సో నేను ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చిక్కుడుగాయలు మనం సాల్ట్ వాటర్లోనే ఉడకబెట్టాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి, సరిపోయేటట్టు వేసుకోండి. ఓకే, ఆనియన్స్ వేసాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అవసరం అవుతుంది, అందుకని నేను కొంచెం వేస్తున్నాను. సో ఈ చిక్కుడుగాయలో ఉన్న లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు జస్ట్ 2 to 3 మినిట్స్ నేను పొయ్యి మీద పెట్టి మగ్గించుకుంటున్నాను. సో ఇందులోకి వెల్లుల్లి కారం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. మీకు ఎవరికైనా వెల్లుల్లి కారం ఎలా తయారు చేయాలో తెలియకపోతే నాకు కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. సో ఇందులోకి నేను 1/4 స్పూన్ వరకు వెల్లుల్లి కారం వేసుకుంటున్నాను.
సో జస్ట్ కారం బాగా కలిసేలా మిక్స్ చేసి ఒక 1 or 2 minutes పొయ్యి మీద ఉంచేసి తీసేద్దాం. ఎక్కువసేపు కనుక ఉంచారంటే కారం మారిపోతుంది. జస్ట్ ఒక 1 or 2 minutes పొయ్యి మీద అలా ఉంచేసి దించేయడమే. అంతే చిక్కుడుకాయ కూర రెడీ. సో చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయిందండి. నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఈ కూరని అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తింటే ఉంటుందండి. అబ్బాబ్బా సూపర్ అంటే సూపరు. నెయ్యి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది, బట్ నెయ్యి వేసుకుంటే మాత్రం స్వర్గపు లోకపు అంచుల దాకా వెళ్ళి రావచ్చు అన్నమాట. సో నేను కొంచెం టేస్ట్ చేసి చెప్తాను. యా టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. మీరు ట్రై చేసి చూడండి.